హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ రోజు డేట్ చూసుకుంటే పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి చూసుకుందాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఏ రాష్ట్రం కరోనా టీకా వృధాను అరికట్టింది ఏ రెండు రాష్ట్రాలు అనేది ఆన్సర్ని కామెంట్ చేయండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడబోయే ముందు ఎవరికైనా మార్చు ఏప్రిల్ మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కాలండి కింద డిస్క్రిప్షన్లో ఉంది తీసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ సూక్ష్మ బహుకణ జీవి ఇరవై నాలుగు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ నదీ తీరంలో కనిపించింది అని చూసుకుంటే అలేజేయా సో గతంలో భూమిపై సంచరించిన డెల్లాయిడ్ రాటిఫర్ అనే సూక్ష్మ బహుకణ జీవి ఇరవై నాలుగు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించింది సో ఇది ఎక్కడ కనిపించింది అని చూసుకుంటే అలాజేయా నదీ తీరంలో రష్యన్ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు దాని చుట్టూ పెరిగిపోయిన మంచు కరిగిన సేపటికి అది తిరిగి ఊపిరి పీల్చుకున్నట్లు గుర్తించారు ఈ జీవికి ఒక ప్రత్యేకత అయితే ఉంది కేవలం ఆడజీవులు మాత్రమే ఉంటాయి అలైంగిక సంపర్కం ద్వారా పునర్ ఉత్పత్తి జరుగుతాయని చెప్పి శాస్త్రవేత్తలు తెలిపారు ఇది సాధారణంగా మంచినీటిలో సరస్సుల్లో తిరుగుతూ ఉంటుంది కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే కనిపిస్తుంది ఈ జీవి ఘనీ భవన స్థితిలో కేవలం పదేళ్ళు మాత్రమే జీవించి ఉండగలదని చెప్పి పరిశోధనలో తేలడం అయితే జరిగింది సో దీనిని అలేజియా నదీ తీరంలో రష్యన్ శాస్త్రవేత్తలు గుర్తించారు నెక్స్ట్ క్వశ్చన్ యుకే ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు అని చూసుకుంటే తిలోతమ్ షోమ్ తిలోతమ షోమ్ అయితే గెలుచుకోవడం జరిగింది భారతీయ నటి తిలోతమ షోమ్ రెండు వేల ఇరవై ఒకటి యూకే ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకోవడం అయితే ద్వారా మన దేశాన్ని గర్ గర్వించదగ్గ విషయం అని చెప్పి అనుకోవచ్చు రాహిర్గ్ ది వేఫరర్స్ చిత్రంలో నటించినందుకు గాను తిలోత్తమకు అవార్డు అయితే లభించడం జరిగింది ఈ చిత్రానికి గౌతమ్ ఘోష్ దర్శకత్వం అయితే వహించారు యూకే ఆసియా ఫిలిం ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏదైతే వార్షిక ఈవెంట్ యొక్క ఇరవై మూడవ ఎడిషన్లో ఇక్కడ మన భారతదేశానికి చెందిన నటి తిలోతమ షోంగ్ అయితే ఈ అవార్డు లభించడం జరిగింది అలాగే చిత్ర నిర్మాత గౌతమ్ ఘోషుక్ కూడా ఉత్తమ దర్శకుడు అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ముఖ్యమంత్రి శిశు సేవా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చూసుకుంటే అస్సాంలో అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి శిశు సేవా పథకాన్ని లబ్ధిదారుల సేవకు అంకితం అయితే చేశారు మరియు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొద్దిమంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఏడు లక్షల ఎనభై ఒక వేల రెండు వందల రూపాయలను బ్యాంకుల్లో అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం జరిగింది ముఖ్యమంత్రి శిశు సేవ పథకంలో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు రెండు వేల ముప్పై రెండులో ఒలింపిక్ క్రీడలను ఎక్కడ నిర్వహించనుంది అని చూసుకుంటే బ్రిస్బెయిన్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు రెండు వేల ముప్పై రెండులో ఒలింపిక్ క్రీడలను బ్రిస్బెయిన్లో ఇక్కడ నిర్వహించాలని చెప్పి ప్రతిపాదించడం అయితే జరిగింది ఇటీవల మనం ముఖ్యంగా గమనిస్తే బ్రిస్బెయిన్ రెండు వేల ముప్పై రెండు ప్రాజెక్టు యొక్క వివరణాత్మక విశ్లేషణను సమర్పించిన నివేదిక ఆధారంగా సో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో రెండు వేల ముప్పై రెండులో అంతర్జాతీయ ఒలింపిక్స్ అనేవి బ్రిస్బెయిన్లో జరగనున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భ కేబుల్ను లాటిన్ అమెరికా మరియు యుఎస్లను అనుసంధానిస్తూ ఏ సంస్థ నిర్మించనుంది అని చూసుకుంటే గూగుల్ సంస్థ సో లాటిన్ అమెరికాని అలాగే యునైటెడ్ స్టేట్స్ని అనుసంధానిస్తూ ఫిర్మీనియా అనే సముద్ర గర్భ కేబుల్ను నిర్మిస్తామని చెప్పి గూగుల్ అయితే ప్రకటించింది ఇది ప్రపంచంలోనే అతి పొడవైన కేబుల్ అయితే అవనుంది గూగుల్ ప్రతిష్టాత్మక మిషన్ దక్షిణ అమెరికా దేశాల్లోని వివిధ గూగుల్ సేవలకు సంబంధించిన ప్రాప్యతను మెరుగుపరచడానికి కూడా ఇదైతే సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఒకటిలో పెన్ ప్రింటర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు అని చూసుకుంటే సిడ్సీ దగరెంబ జింబాంబేక్ చెందిన బుక్కర్ షాటలిస్ట్ రచయిత సిట్సి దగరెంబ రెండు వేల ఇరవై ఒకటిలో పెన్ పింటర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది సిడ్సీ దగరెంబ ఇరవై రెండు ఈ సారీ ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఇక్కడ రాసిన నాడీ పరిస్థితుల పుస్తక రచయిత దీని తర్వాత ఆయన ది బుక్ ఆఫ్ నాట్ అలాగే నాట్ మరియు త్రయం యొక్క మూడవ భాగాన్ని అలాగే దిస్ మార్నబుల్ బాడీ అనే బుక్ అని అనే బుక్కులు కూడా రాయడం జరిగింది ఇది బ్రుకర్ ప్రైజ్ రెండు వేల ఇరవైకి షార్ట్ లిస్ట్ కూడా అవ్వడం జరిగింది సో ఆయనకు రెండు వేల ఇరవై ఒకటిలో పెన్ ప్రంటర్ ప్రైజ్ అయితే గెలుచుకోవడం జరిగింది సో ఎవరికి అంటే జింబాంబే చెందిన బుకర్ షార్ట్ లిస్ట్ రెండు సిడ్సీ దగరంబాబు నెక్స్ట్ క్వశ్చన్ జీ సెవెన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటిను ఏ దేశంలో నిర్వహించనున్నారు అని చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ లో జీ సెవెన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటిని యునైటెడ్ కింగ్డమ్ లో జూన్ పదకొండు నుండి పదమూడు వరకు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ కింగ్డమ్ లోని కార్నవాల్ లోని కార్బిస్ బేలో అయితే నిర్వహిస్తున్నారు ఏడాది ఏడు దేశాలు ఏదైతే అధ్యక్ష పదవిని యూకే అయితే తీసుకుంది సో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రపంచ పోరాటానికి సహాయపడడానికి అలాగే ప్రముఖ భాగస్వామ్య ఏదైతే దేశాలను ఆహ్వానించడానికి అలాగే కోవిడ్ నైన్టీన్కి సంబంధించి చర్చించడానికి ముఖ్యంగా ఇక్కడ రానున్నారు నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ ఖర్చుతో కూడిన వ్యర్థ జలాలతో కోవిడ్ నైన్టీన్కి కారణమయ్యే వైరస్ యొక్క సకలాలు గుర్తించగలిగే సెన్సార్ను ఎవరు అభివృద్ధి చేశారు అని చూసుకుంటే ఐఐటి బొంబాయి యునైటెడ్ కింగ్డమ్లోని ఏదైతే సౌత్ క్లైడ్ విశ్వవిద్యాలయం మరియు భారతదేశ ఐఐటి బొంబాయి ఇక్కడ సంయుక్త సంయుక్తంగా తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్ను అభివృద్ధి చేశాయి ఇవి వ్యర్థ జలాల్లో కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన కారణమయ్యే వైరస్ యొక్క సకలాలను అయితే గుర్తించగలవు ముంబైలోని మరుగునీటి శుద్ధి కార్మిక ఏదైతే కర్మాగారం అయితే ఉందో వాటి నుండి సేకరించిన మరుగు నూటిపై సెన్సార్ను పరిశోధనలు అయితే పరీక్షించారు దీనిని సార్స్ కో టూ ఆర్ఎన్ఏతో అయితే పెంచడం అయితే జరిగింది సో ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి సో దీన్ని ఐఐటి బొంబాయి అలాగే ఏదైతే యూకేలోని స్లౌత్ కైడ్ ఏదైతే విశ్వవిద్యాలయం అయితే అభివృద్ధి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ యూఎన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీకి సంబంధించి ప్రజెంట్ అధ్యక్షుడిగా అబ్దుల్లా షహిద్ ఛబ్డీకి క్యాబినెట్గా చెఫ్ డీ క్యాబినెట్గా ఎవరు నియమితులు కె నాగరాజు నాయుడు అయితే నియమితులైతే అవ్వడం జరిగింది సో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సంబంధించిన అధికారైన కె నాగరాజు నాయుడు యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్కి సంబంధించి చెఫ్డీ క్యాబినెట్గా నియమితులైతే అయ్యారు సో మహమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి దేశాలు ప్రయత్నిస్తున్న వేళ ప్రపంచ శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒక సంవత్సరం పదవీ కాలంలో ఆయన అయితే నియమితులు అయ్యారు ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే మ్యాక్సిమం ఉండే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి మే ఏప్రిల్ మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ చెబ్డీ క్యాబినెట్ ఎవరు నియమితులు అని చూసుకుంటే కె నాగరాజు నాయుడు తక్కువ ఖర్చుతో కూడిన వ్యర్థ జలాలు కోవిడ్ నైన్టీన్కి కారణమైన వైరస్ యొక్క సకలాలు గుర్తించగలిగే సెన్సార్ను ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి బొంబాయి జీ సెవెన్ సబ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ను ఏ దేశం నిర్వహించనుంది అంటే యూకే రెండు వేల ఇరవై ఒకటి పెన్ ప్రింటర్ ప్రైజ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సిడ్సీ దగరెంప ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భ కేబుల్ను లాటిన్ అమెరికా మరియు యుఎస్లను అనుసంధానిస్తూ ఏ సంస్థ నిర్మించనుంది అంటే గూగులు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు టూ థౌజండ్ థర్టీ టూలో ఒలింపిక్ క్రీడలను ఎక్కడ నిర్వహించనున్నారు అని చూసుకుంటే బ్రిస్బేను ముఖ్యమంత్రి శిశు సేవా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే అస్సాము యూకే ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే తిలోత్తమ షో సూక్ష్మ బహుజన జీవి ఇరవై నాలుగు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ నది తీరంలో కనిపించింది అని చూసుకుంటే అలేజియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్